అన్న మీరు సైడ్ రండి అన్న Thank you.
తొందరలోనే మన ఊరి కాడికి వచ్చి అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టి ప్రజలకు ఏదైతే కన్వీనియంట్ ఉంటాదో సౌకర్యం ఉంటాదో ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ఉంటాదో ఆ రకంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఏం చేయాలనుకుంటున్నారు మల్లికార్జున రిజర్వాయర్ అంటే దాని వల్ల ఎన్ని ఎకరాల భూమి నష్టపోతాము ఒకవేళ అక్కడ కాకుంటే గాన ప్లేస్ ఏదైనా మార్చేదానికి అవకాశం ఉందా పక్కన సోలార్ వల్ల భూములు ఉన్నా ఏమైనా తీసుకునేదానికి అవకాశం ఉందా వాటి పర్మిషన్స్ ఎట్లా అన్నీ ఒకటికి 10 సార్లు పరిగణనలోకి తీసుకునే తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం తప్ప ఇమిడియట్ గా తీసుకునేది ఏం లేదు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది అంటే సర్వే చేసే స్టేజ్ లోనే ఉంది ఇంకా చాలా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు తెలియకుండా ప్రజల అనుమతి లేకుండా మీ ఇష్టం మేరకు కాకుండా అయితే గాన ఏ నిర్ణయం కూడా తీసుకోమని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మాట్లాడతారు దయచేసి 2 నిమిషాలు అందరిని చెప్తాను పొలాలైతే రెండు వర్షాలు పడినా మాకు పండే అవకాశాలు ఉన్నాయి మాకు చెరువులు మాకు మంచి పొలాలు దాని ముందు కూడా మా దృష్టికి సమస్య వచ్చింది ఇప్పుడు చాలా ప్రిలిమినరీ స్టేజ్ లో ఉంది ఇంకా ఏమి ఫైనలైజ్ కాలేదు ఏమి షిఫ్టింగ్ కానీ ఏ పొలం తీసుకోవాలి ఎలా చేయాలి ఎంత టీఎంసీ అది రిజర్వేర్ ఉండాలి ఇంకా ఏమి దాని గురించి ఫైనలైజ్ కాలేదు చాలా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది సర్వే స్టేజ్లోనే ఉంది కానీ మీకు ఏమి నష్టం లేకుండా ప్రాబ్లం లేకుండా అక్కడ ఉన్న ప్రజలకి ప్రాబ్లం లేకుండా మనం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు దాని తర్వాత అక్కడ లోకల్ ఫార్మర్స్ ఉంటారు రైతులు ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు రెవెన్యూ వాళ్ళు ఉంటారు ఒకసారి కూర్చొని డిస్కస్ చేసేసి ఎలా చేయాలి ఏం చేయాలి ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే తర్వాత మాత్రమే దానికి మనం కూడా రికమెండేషన్ పంపిస్తాం గవర్నమెంట్కి ఫైనల్లీ ఇది గవర్నమెంట్ లెవెల్లో అది డిసిజన్ జరగాలి సో ఇక్కడ నుంచి మనం ఫేవరబుల్గానే ప్రజలకి రైతులకి ఇబ్బంది లేకుండా ఏం ఆప్షన్స్ మా దగ్గర ఉన్నాయో దాని ప్రకారం మనం చేసేస్తాం సో దాని గురించి ఏమీ వరీ చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా చరిత్ర మండలంలోనే ఆ మీటింగ్ వెంటనే కండక్ట్ చేయిస్తాం ఆ టైంలో మీ వైపు నుంచి మీ ఒపీనియన్ ఏంటిది మీ ఒపీనియన్ ఏంటిది ఖచ్చితంగా మీరు రేజ్ చేయండి ఆ సమయం వరకు మనం అన్ని యాక్టివిటీస్ స్టాప్ చేసేసి తొందరగా పెట్టేస్తాం అది ప్రాబ్లం లేదు సో అది డిస్కస్ చేసి మీకు సంబంధించిన ప్రజలందరము అదే అభిప్రాయమే మనం మీటింగ్ పెట్టే రోజున తెలియజేద్దాం మనం మండలంలో మల్లికార్జున రిజర్వాయర్ కోసం అని చెప్పి సర్వే కార్యక్రమాలు జరగడంతో పేపర్లలో అనేక రకమైన ఆర్టికల్స్ రావడంతో ఇక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పడుతుంది ఆ రిజర్వాయర్ ఏర్పడడం వల్ల మిత్తూరు మండలంలో దాదాపు ఒక 10,000 ఎకరాలు నీటి మునుగోకు గురవుతున్నాయని చెప్పి ఒక భయాందోళనలో మిత్తూరు మండలానికి సంబంధించిన ఒక 6-7 గ్రామాలకు సంబంధించిన రైతులు ప్రజలు అందరూ కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాకు తెలియకుండా మాకు సమాచారం లేకుండా మాతో ఎవరు చర్చించకుండా ఈరోజు ఇక్కడ సర్వే చేయడం నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే గాన ఆల్రెడీ ఇంతకుముందే శ్రీశైలం ప్రాజెక్టు వల్లనే దాదాపుగా 30-40 వేల ఎకరాలను పోగొట్టుకొని ఎంతోమంది రోడ్డుల పాలైనారు ఆ రోజు అంతేకాకుండా ఈ రోజుకి కూడా రిజర్వాయర్ పూర్తయిపోయి ఎన్నో ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ రోజుకి 98 జీవో కింద ఉద్యోగాలు రావాలని చెప్పి ఎంతోమంది మా నందికొట్కూరు నియోజకవర్గంలో ఈ రోజుకి కూడా కొట్లాడుతూనే ఉన్నారు అటువంటిది ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా ఒక ప్రాజెక్టు ఒక రిజర్వాయర్ నిర్మించాలన్నా కూడా కనీసం అక్కడికి వచ్చి ప్రజలకు ఇంటిమేషన్ ఇచ్చి ఏం జరగబోతుంది ప్రాజెక్ట్ ఏంది ప్రాజెక్టు కెపాసిటీ ఏంది ఎన్ని టీఎంసీలు ఉంటాయి ఎన్ని 15 టీఎంసీలు అంటున్నారు ఒకవేళ 15 టీఎంసీలు అయితే ఎన్ని గ్రామాలు నీటి మునుగోకు గురవుతాయి అది ఒకసారి ప్రజలతో చర్చించింటే వాళ్ళకు కూడా ఈరోజు ధైర్యం లేదు ఏం కాదలేదు కానీ ఆ చర్చించకుండా ఈరోజు ఈ సర్వే అనేది జరగడం వల్ల వాళ్ళందరూ భయాందోళనకు గురై ఎవరైనా కూడా ఆ ఊరు చుట్టుపక్కల ప్రాంతంలో ఒక ఎకరం పొలం అమ్మాలనే కొనేవాళ్ళు లేరు ఎవరిదైనా ఆర్థిక పరిస్థితి బాగాలేకుంటే ఒక ఎకరం ఎక్కడైనా ఆయుధం పెట్టో తనఖా పెట్టో లేకుంటే కానీ మనకు వడ్డీలకు డబ్బు తెచ్చుకుందామన్నా కూడా ఎవరు ఇయ్యని పరిస్థితి ఎవరైనా కూడా 2-3 ఎకరాల భూమి ఉండే ఒక పిల్లోడు పెళ్లి సంబంధానికి పోయినా కూడా మీ భూములన్నీ మునిగిపోతున్నాయంట మీకు పిల్లని ఇవ్వమని చెప్పే పరిస్థితి కాబట్టి ఇటువంటి దయనీయమైన పరిస్థితులలో ఈరోజు అందరూ ఏకమై ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది కలెక్టర్ గారితో కూడా చర్చించడం కలెక్టర్ గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది ఎటువంటి సర్వేలకు కూడా అనుమతి ఇవ్వము ప్రజలతో చర్చించిన తర్వాత ప్రజలను ప్రజా ప్రతినిధులను రైతులను అందరినీ కూర్చోబెట్టి
వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే తర్వాతనే ముందుకు పోతాం అప్పటి వరకు ముందుకు పోమని కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు నందిగొట్టుకూరు నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి తప్ప నందిగొట్టుకూరుకు నీళ్లు లేవు ఈ రోజు మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక జరుగుతా ఉంది శ్రీశైలం ప్రాజెక్టు వల్ల మేము సుమారుగా 30-40 వేల ఎకరాలను పోగొట్టుకున్నాము 30-40 గ్రామాలు నీటి మునకకు గురైనాయి అంతేకాకుండా అనేక రకమైన ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అట్లా మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ముచ్చిమారి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ జూపాడు బంగ్లా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానీ అట్లా పోతిరెడ్డిపాడు కానీ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కానీ ఎన్నో ప్రాజెక్టులు కేజీ కెనాల్ కింద మేజర్ ఆయకట్టు ఉండేది కూడా మా నందిగొట్టుకూరు నియోజకవర్గంలోనే ఇన్ని ప్రాజెక్టులకు మేము సహకరించినాము భూములను ఇచ్చినాము మా శ్రమను ఇచ్చినాము అన్ని ఇచ్చినా కూడా ఇంకా నష్టపోతూనే ఉండాం కాబట్టి ఈ రోజు మళ్ళీ మల్లికార్జున రిజర్వాయర్ అంటే ఇంకా ఊర్లు ఊర్లు మాకు నందిగొట్టుకూరు